హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వాల్ పెయింటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు ప్రధాన కూడలిలో కరోనా చిత్రపటాలను వేసి అవగాహన కల్పిస్తున్న వాల్ పెయింటర్స్. ఈ సందర్భంగా వాల్ పెయింటింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రజలకు అవగాహన కల్పించడానికి తమ వంతుగా హైదరాబాద్లోని ప్రధాన కూడలిలో ఎల్బీ నగర్, ఉప్పల్, కొత్తపేట్, దిల్షుక్ నగర్, కోటి, మలక్పేట్, నల్గొండ చౌరస్తా ప్రాంతాల్లో కరోనా వైరస్ చిత్రపటాలను వేసి ప్రజల్లో మార్పును కల్పిస్తున్నారు. అయితే ఈ చిత్రపటాలను వేసి పెద్ద ఆర్టిస్టులకు పెయింటింగ్ అసోసియేషన్కు సంబంధించిన కాంట్రాక్టర్లు కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అతి భయంకరమైనటువంటి వ్యాధి కాబట్టి దీన్ని నివారించడానికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తున్నారు. రాచకొండ సిపి మహేష్ ఎం భగవత్ సార్ గారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది పోలీస్ ఆధ్వర్యంలో. అదేవిధంగా తెలంగాణ వాల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు కూడా మేము సైతం ఈ సమాజంలో ఈ యొక్క కరోనా నివారణ పైన అవగాహన కలిగించడానికి ప్రజల్లో మాలో ఉన్నటువంటి చిత్రలేఖన నైపుణ్యాన్ని ప్రదర్శించి మేము వాళ్ళకు తెలియజేస్తామని కోరడంతో మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాళ్ళు ఈరోజు ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు వద్ద ఒక ఈ కరోనా వైరస్కు సంబంధించినటువంటి చిత్రాన్ని వేయడం జరిగింది. దీని ద్వారా ఇక్కడి నుంచి అంటే నిత్యావసర వస్తువుల కోసం కానీ ఎమర్జెన్సీలో కానీ వెళ్ళే ప్రతి ఒక్క పౌరుని కూడా ప్రతి ఒక్కరికి మంచి అవగాహన కలిగే విధంగా వారి యొక్క చిత్రాన్ని గీయడం జరిగింది. అలాగే ఈ పెయింటింగ్ వచ్చేసి 6 నెలల వరకు పాడుకాకుండా ఉంటుందని అన్నారు. ఒక్కో చిత్రపటానికి 3,000 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు ఖర్చు వస్తుందని, ఈ డబ్బులను తమ సొంత ఖర్చులతో పెయింటింగ్ అసోసియేషన్ భరిస్తుందని, ఈ చిత్రపటాలు వేయడం సుమారు 3 గంటల సమయం పడుతుందని మీడియాకు చెప్పడం జరిగింది. ఈ చిత్రపటాలను వేయడానికి సహకరించిన పోలీస్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ తెలంగాణ వాల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి స్టేట్ వైజ్గా ఉన్నది, డిస్ట్రిక్ట్లలో అన్ని చోట్లలో చేపించడం జరిగింది. ఇది మా జిల్లా కమిటీ వాళ్ళకు చెప్పడం జరిగింది. తర్వాత హైదరాబాద్లో కూడా చేయాలనుకుని అసోసియేషన్ నుంచి మా అధ్యక్షుడిని అడిగిన తర్వాత మీరు ఫలాని చోట ఇక్కడ చేయని చెప్పడం, ఉప్పల్, రామంతాపురం, అంబర్పేట్, దిల్సునగర్, నల్గొండ చౌరస్తా, కోటి ఇలాంటి చోట్ల మెయిన్ సెంటర్లో ట్రాఫిక్ ఎక్కువ ఉండే చోట్ల చేయండి, చాలా వరకు పబ్లిక్ తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి చేయడానికి ముందుగా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఉన్న పోలీస్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు మాకు చాలా వరకు సహకరించారు కాబట్టి ఇలాంటి వేరే చోట్ల చేయడం వల్ల పోలీసు వాళ్ళు కూడా మాకు కొద్దిగా సహకరిస్తే డిస్టర్బ్ లేకుండా కొద్దిగా ఈ చిత్రపటం అనేది కరోనాకు సంబంధించింది మేము చేయగలుగుతాం. ఈ పెయింట్ వచ్చేసి 6 మంత్స్ వరకు ఉంటుందండి. దీని వాలిడిటీ అంతా ఉంటుంది. ఈ వాటర్ బేస్ ఇది, దీనికి వాటర్కి సంబంధించి ఎలాంటి పోదు. ఇది క్వాలిటీ ప్రింట్ కాబట్టి ఈ మెటీరియల్తో యూజ్ చేసి చేస్తున్నాము. ఒక చిత్రపటం వచ్చేసి 2,500 వరకు ఖర్చు వస్తుందండి. ఇలాంటి ఒక మెయిన్ సెంటర్లో వేయాలని అనేసి మా అసోసియేషన్ నుంచి అనుకున్నాం కాబట్టి ఈ పబ్లిక్ అవేర్స్ మెయిన్ ఖర్చు అనే తర్వాత సంగతి అంటే డబ్బు సంపాదించవచ్చు కానీ మెయిన్ పబ్లిక్లలో అవేర్నెస్ రావాలి గురించి సమాజంలో మనం కూడా వాళ్ళతో పాటు ఉన్నాం కళాకారులుగా. ఆ విధంగా వాళ్ళకి అవేర్నెస్ రావాలి, వాళ్ళకు చైతన్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకున్నాం కాబట్టి ఈ పనికి శ్రీకారం చుట్టామండి. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.